What's up guys, name is SAITEJA. Welcome to my YouTube channel SAITEJA Career Academy guys. Guys, ee roju mana video laithe IITS NITS IIITS yokka fee structure gunchi aithe manam maatladukundam. Chaala mandini chusanu, chaala vyaktulni chusanu, vallu em antunnarante oka IITS lo nunchi chadavalante minimum oka 10 lakhs varaku kharchu aithayi. 10 to 12 lakhs 13 lakhs varaku aithe kharchu aithayi antunnaru. చాలా మంది ఈ భయంతో ఐఐటీస్కి వెళ్ళాలన్నా కూడా IIITSకి వెళ్ళాలన్నా కూడా NITSకి వెళ్ళాలన్నా కూడా చాలామంది అయితే భయపడుతున్నారు. సో గైస్, ఇప్పుడు మన వీడియోలో అయితే అసలు ఐఐటీస్ యొక్క ఫీజు ఎంత ఉంటుంది, NITS ఫీజు ఎంత ఉంటుంది, IIIITS ఫీజు ఎంత ఉంటుంది అండ్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, ఎ టు జెడ్ పక్కగా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకైతే ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎంసెట్కి సంబంధించిన వీడియోస్, NITSకి, IIITSకి అండ్ చాలా కాలేజ్ రివ్యూస్, ఎవరైతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్నారో, నెక్స్ట్ ఎవరైతే ఇంజనీరింగ్లో మంచి సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించిన బెస్ట్ సజెషన్స్, బెస్ట్ కాలేజెస్ గురించి అయితే మనం చెప్తున్నాం. సో మీరు కనుక ఈ దీనిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్, ఇప్పుడైతే మనం కొన్ని ఐఐటీస్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూద్దాం అండ్ ఫీజ్ చూసిన తర్వాత అయితే మీరైతే అసలు భయపడకండి. స్కాలర్షిప్స్ కూడా మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి అండ్ స్కాలర్షిప్స్ ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం అయితే, ఇంకా ఏ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే అవసరం లేదు. ఒకసారి మీరు క్లియర్గా చూడండి అండ్ ఐఐటి బాంబే యొక్క ఫీజు వచ్చేసి మాత్రం మనకు పర్ సెమిస్టర్ 1,19,750 అయితే ఉండడం జరిగింది అండ్ హాస్టల్ ఛార్జెస్ వచ్చేసి మాత్రం 13,000 వరకు ఉంటుంది అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే మీకు 9,50,000 వరకు అయితే అవుతుంది పర్ ఇయర్కి, సారీ 4 ఇయర్స్ కలిపి 9,50,000 వరకు అయితే అవుతుంది. సో అరౌండ్ 10 లాక్స్ అండ్ మీకు ఖర్చులు అవి పోనీ మొత్తం ఒక 11 లాక్స్ వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి వచ్చేసి మాత్రం 1,36,000 వరకు అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఐఐటి భువనేశ్వర్, ఐఐటి భువనేశ్వర్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 1,43,000 అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది అండ్ హాస్టల్ ఛార్జెస్ వచ్చేసి మాత్రం ఒక 19,000 వరకు అయితే అవుతాయి. అలాగే మీకు జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు ఈ 4 ఇయర్స్ కలిపి 10 లాక్స్ వరకు అయితే ఖర్చు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 2,17,000 వరకు అయితే ఖర్చు అవుతాయి. సో ఈ విధంగా మీకైతే ఖర్చులు అనేది ఉండడం జరుగుతుంది. నేను కింద కావాలంటే పీడిఎఫ్ పెడతాను, అన్ని కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో కింద పీడిఎఫ్ పెడతాను, అయితే మీరైతే వెళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంత ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ NITS విషయానికి వచ్చినా కూడా మ్యాక్సిమం ఇంత ఫీ స్ట్రక్చర్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంది. మా అయితే NITSలో ఒక పర్ సెమ్కి 75,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో NITSలో కూడా మీకు టాప్ NITSలో మీకు రావాలంటే అరౌండ్ ఒక 8 లాక్స్ వరకు అయితే ఖర్చు అవుతుంది. సో ఇన్ని డబ్బులు అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది, అరౌండ్ 10 to 8 లాక్స్ మధ్యలో అయితే ఖర్చు అవుతుంది. సో ఈ ఫీజెస్ చూడంగానే చాలామంది అయితే భయపడతారు, బ్రో ఇంత ఫీజు ఉంది కదా, మేము మిడిల్ క్లాస్ చెందిన వాళ్ళం, మా దగ్గర అంత డబ్బులు లేవు, మాకు ర్యాంక్ ఉంది బట్ ఇంత ఫీజు అయితే మేము కట్టుకోలేమని చాలామంది అయితే టెన్షన్ పడుతుంటారు. సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ చెప్తాను, మీరైతే చాలా క్లియర్గా వినండి, క్లియర్గా వింటేనే మీకు అర్థమవుతుంది స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయని. సో ఇప్పుడు మీకు చెప్పేది మాత్రం ట్యూషన్ ఫీజు యొక్క స్కాలర్షిప్స్. సో ట్యూషన్ ఫీజు ఎంత మీకు రిడ్యూస్ అవుతుంది, మీకు ఎంత పర్సెంట్ ఉంటే ఎంత రిడ్యూస్ అవుతుంది, మీ ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి ఎంత రిడ్యూస్ అవుతుంది, ఇదైతే మీకు అయితే క్లియర్గా చెప్తాను వినండి. ఎవరైతే బీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళు ఉంటారు కదా, జనరల్ సంబంధించిన వాళ్ళు, జనరల్ వాళ్ళకి మీ ఇన్కమ్ కనుక ఇన్కమ్ సర్టిఫికేట్లో, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్లో 1 లాక్ బిలో మీ ఇన్కమ్ ఉందనుకోండి, మీకు 100% ఫీ వేవర్ వస్తుంది. సో మీరు 1 రూపాయి కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ హాస్టల్ ఫీజెస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఫీజెస్ ఉంటాయి వన్ టైం ఫీజ్ అని, ఆ ఫీజెస్ కట్టుకుంటే మాత్రం మీకు సరిపోతుంది. సెమ్లో 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అదైతే చూసుకోండి. సో జనరల్ వాళ్ళకి 1 లాక్ బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మీకు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి కూడా 1 లాక్ బిలో ఇన్కమ్ ఉందనుకోండి, మీకు 100% ఫీ వేవర్ ఉంటుంది. సో మీరు కూడా 1 రూపాయి కట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కావాలనుకుంటే మీకు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్లో నాకు తెలిసి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 1,20,000, 1,30,000 కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు వీలైనంత త్వరగా అయితే వెళ్ళి మార్పించుకోండి, 1 లాక్ బిలో చేసుకోండి, లైక్ 96,000, 95,000 చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా పాసిబులే, 1 లాక్ బిలో తెచ్చుకోవడం కూడా పాసిబులే. సో మీకు ఫీ 100% ఫీ వేవర్ ఉండాలంటే ఖచ్చితంగా 1 లాక్ బిలో ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి మాత్రం మీకు 100% ఫీ వేవర్ ఉంటుంది, ఎటువంటి 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ తోటి కూడా మీకు పెద్ద సంబంధం అయితే ఏం లేదు. సో కొంచెం ఇన్కమ్ అయితే తక్కువ ఉంటేనే బెటర్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్లో కూడా. సో జనరల్ వాళ్ళకి 1 లాక్ బిలో ఉండాలి ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలంటే. అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా 1 లాక్ బిలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం వాళ్ళకు ఏ బిలో ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఇన్కమ్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ 100% ఫీ వేవర్ ఉంటే సరిపోతుంది. అండ్ 100% ఫీ వేవర్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా.
అండ్ ఈ ఓబీసీ వాళ్ళకి 1 to 5 lakh మధ్యలో ఉందనుకోండి, ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకి, ఇద్దరు గురించి చెప్తున్నా, ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకి 5 lakh బిలో ఉందనుకోండి, మీకు 2/3 ఆఫ్ ద ట్యూషన్ ఫీ అయితే మీకు అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు 1 lakh ఫీజు ఉందనుకోండి పర్ సెమిస్టర్కి, 2/3 అంటే 3 పార్ట్స్లో 2 పార్ట్స్ అయితే మీకు ఫీ వేవర్ అయితే రావడం జరుగుతుంది. అంటే అరౌండ్ ఒక 62,000 వరకు అయితే మీకు అయితే ఫీ రెడ్యూస్ అవుతుంది అండ్ మీకు 38,000 అట్లా కట్టుకోవాల్సి ఉంటుంది. సో 1 to 5 lakh మధ్యలో ఉంటే మాత్రం మీకు 2/3 అవుతూ ట్యూషన్ ఫీ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో మీరైతే అది చూసుకోండి. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అంటే కొందరు ఉంటారు, లైక్ ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు అండ్ వాళ్ళకైతే 100% ట్యూషన్ ఫీ అయితే రియంబర్స్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీకు ఫీ స్ట్రక్చర్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా మీరైతే చూసుకోండి. ఎవరైతే ఇన్కమ్ అయితే మీకు 1 lakh ఎబో ఉందో, జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 1 lakh ఎబో ఇన్కమ్ ఉంటే మీరు వెంటనే వెళ్ళి చేంజ్ చేయించుకోండి. అండ్ మీకు కౌన్సిలింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒకవేళ మీరు 1,25,000 మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో అట్లుంటే మాత్రం మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీరైతే అది చూసుకోండి. సో గైస్ మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను వీడియో మీద. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది, చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఏంటంటే ఐఐటీస్ ఎన్ఐటీస్కి ఇది వర్తిస్తుంది. మీరు చెప్పినట్టు ఇంత ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. అండ్ IIITS కాలేజెస్ ఉంటాయి కొన్ని. IIIT కాలేజెస్లో మీకు 2 different types ఉంటాయి. ఒకటి వచ్చేసి మాత్రం గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది ఆ కాలేజ్ని అండ్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాత్రం ఇంకొన్ని IIITSలో వచ్చేసి మాత్రం గవర్నమెంట్ అప్రిషియేటెడ్ ఉంటుంది బట్ గవర్నమెంట్ ఫండింగ్ ఉండదు. ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచే ఉంటుంది కాలేజు బట్ గవర్నమెంట్ మాత్రం దీనికి ఫండ్స్ రిలీజ్ చేయదు. అలాంటి కాలేజెస్లో మీరు ఖచ్చితంగా ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి కాలేజెస్లో స్కాలర్షిప్స్ చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసైతే. లైక్ ఏంటంటే మన IIIT హైదరాబాద్ ఉంది, IIIT ఢిల్లీ ఉంది, IIIT అలహాబాద్ ఉంది. ఇందులో నుంచి అయితే జోసా కౌన్సిలింగ్ నుంచి అయితే మీకు అయితే ఇందులో సీట్స్ రావు, ఉన్నా కూడా కొన్ని సీట్స్ ఉంటాయి. జోసా అండ్ సీసాబ్ నుంచి కొన్ని సీట్స్ ఉంటాయి నాకు తెలిసి అయితే, అది కూడా తక్కువనే. సో ఇలాంటి కాలేజెస్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో IIITSకి వెళ్ళాలంటే ఫీజు ఖచ్చితంగా కట్టాలి. ఐఐటీస్ ఎన్ఐటీస్కి వెళ్ళాలంటే నేను ఇందాక మీకు చెప్పిన కదా ఫీజు ఉంటే ఇంత పర్సెంట్ రియంబర్స్మెంట్ వస్తుంది కదా. సో అదైతే చూసుకోండి. IIITSకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫీజు కట్టాల్సి వస్తుంది, అయితే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ IIITS ఫీజు ఎంత స్ట్రక్చర్ ఉంటుందో నేను IIITS మీద కూడా చాలా వీడియోస్ చేశాను. లైక్ ఏంటంటే IIIT ఢిల్లీ, డిటియూ కాలేజు, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇలా చాలా కాలేజ్ రివ్యూస్ చేశాను. ఆ కాలేజ్ రివ్యూ ప్లేలిస్ట్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే వెళ్ళి చెక్ చేయండి. మీకు అందులో ట్యూషన్ ఫీజు కానివ్వండి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయి. సో అదైతే మీరు చెక్ చేసుకోండి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అయిన వీడియో. ఇలాంటి కంటెంట్ కూడా నేను తెలుగులో స్టార్ట్ చేసి నేను ఒక్కనే అనుకుంటాను, నాకు తెలిసి అయితే ఇప్పటివరకు అయితే ఎవరు వీడియోస్ అయితే లేవు, నేను ఒక్కనే స్టార్ట్ చేసిన. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్. బాయ్.